హారిక, ప్రతి ప్రేమలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, తప్పులు జరుగుతాయి. అప్పుడు వెతకాల్సింది తప్పుల్ని కాదు, ప్రేమని. ఎంత పెద్ద ప్రాబ్లంనైనా చిన్న మాటతో సాల్వ్ చేసుకోవచ్చు. ఆలోచించు సిద్ధు. నానా. ఏంట్రా ఇది? ఏం లేదు నాన్న. నువ్వెందుకు బాధపడుతున్నావో తెలియట్లేదు కానీ నిన్ను ఇలా చూడలేకపోతున్నానరా. మనం వెళుతున్న ప్రయాణంలో ఏది అడ్డొచ్చినా మనం ఆగకూడదు. మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే అనుకున్నది ఏదైనా మనం సాధించగలుగుతాం. ఇది నువ్వేదో అయిపోతావని భయపడి చెప్పట్లేదురా. నువ్వు అనుకున్నది సాధించాలని చెప్తున్నాను. ఆలోచించుకో. హాయ్రా. ఏ హాయ్రా మామా, ఎన్ని రోజులైందిరా కలిసి? చాలా రోజులైంది. యా. హాయ్, ఐఎమ్ మిస్టర్ జాంగ్రీ. ఏరా, నువ్వు ఇంకా ఎక్స్ట్రా తగ్గించలేదా? ఇంకా పెంచా. నేను పంపించిన బ్లాగ్స్ అని సెర్చ్ చేసావా? ఆ బ్లాగ్లన్నీ సెర్చ్ చేశానురా. ఆ బ్లాగ్లన్నీ ఒక్కొక్క చోట క్రియేట్ చేశారు. కొన్ని తమిళనాడు, కేరళ, హైదరాబాద్, ఇలా రకరకాల ప్లేస్ నుండి వచ్చాయి. కానీ ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ బ్లాగ్లన్నీ ఫ్రైడే 1:00 నుండి 4:00 మధ్యలోనే యాక్టివేట్ అవుతున్నాయి. అమ్మని అమ్మ, అయితే వాడు ఖచ్చితంగా దుబాయ్ వాడై ఉంటాడు. ఎలా చెప్తున్నావురా? ఎలా చెప్పేదే ఉంది. ప్రతి శుక్రవారం వాళ్ళకి అక్కడ హాలిడే. ఇంకేముంది, ఖాళీగా ఉండి ఇదే పని చేస్తుంటారు. రేయ్, నువ్వు ఆపుతావా? నాకు తెలిసి ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ టైంలో అప్లోడ్ చేయడానికి యాక్టివ్లోకి వస్తారనుకుంటా. నువ్వు అన్నది నిజమైతే ఈరోజు ఫ్రైడే, టైం 12:59 అవుతుంది. యాక్టివేట్ అవుతుందో లేదో చూద్దాం. ఆ బ్లాక్స్ అన్ని యాక్టివేట్ అయితే వాళ్ళని పట్టుకోవచ్చా? ఆ బ్లాక్లన్నీ యాక్టివేట్లో ఉన్నంత వరకు మనం ఆ లొకేషన్ ట్రేస్ చేయొచ్చు, వాళ్ళని పట్టుకోవచ్చు. అరే, ఒక బ్లాక్ యాక్టివేట్ అయిందిరా. అవునా? లొకేషన్ ఎక్కడరా? హైదరాబాద్రా. హైదరాబాద్లో ఎక్కడ? యూసుఫ్గూడా. యూసుఫ్గూడలో ఎక్కడ? హైటెక్ ఇంటర్నెట్ సెంటర్ రా. రా, వాడిని పట్టుకుందాం. చలో హైటెక్ ఇంటర్నెట్ సెంటర్. మీటర్ స్ట్రైట్ వెళ్ళాక తర్వాత రైట్ తీసుకో. ఓకే ఓకే. ఇదే కదా? ఇదేరా. అటు చూద్దాం పద. ఏం అప్లోడ్ చేస్తున్నావురా? ఏ మూవీ అప్లోడ్ చేస్తున్నావురా? చెప్పురా. ఈరోజు రిలీజ్ అయిన సినిమా సార్. నీకు ఎలా వచ్చింది రా మూవీ? ఎక్కడి నుండి తీసావు? సార్, అప్పుడప్పుడు ఒకటి వచ్చి నాకు వీడియో తెచ్చిచ్చేవాడు. దాన్ని టొరెంట్లో అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి సెండ్ చేయమనేవాడు. అలా అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి పంపించేవాడిని. అవి నీకే ఎందుకు తెచ్చిస్తాడు? వాడే అప్లోడ్ చేసుకోవచ్చు కదరా. ఇవి చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. అప్లోడ్ చేయడమే కాదు, టొరెంట్లో సరిగా లింక్ చేయాలన్నా, దాని ద్వారా డబ్బులు సరిగా రావాలన్నా కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. వాడు ఎలా ఉంటాడు? వాడి నెంబర్కి ఫోన్ చేయి. వాడి నెంబర్ కానీ ఫోటో కానీ నా దగ్గర లేదు సార్. వాడి పేరు కూడా నాకు తెలియదు సార్. నేను చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. వీడు ఇలా చెప్పడు రా సార్. వీడు లోపలేసి మక్కలే కదా, అంతే. అప్పుడు బయటకు వస్తాయి. హలో సార్, ఒకటి ఈరోజు రిలీజ్ అయిన సినిమాని అప్లోడ్ చేస్తూ దొరికాడు సార్. వెరీ గుడ్, వాడిని ఆఫీస్కి పట్టుకొచ్చేసేయండి. అలాగే సార్. రై, వీడిని స్టేషన్కి తీసుకురమ్మన్నారు. చెప్తావా? చెప్పు. మక్కలే కొట్టేనా వీడితో నిజం చెప్పించు. చెప్పాడా వాడు? ఎంత కొట్టినా వాడు నాకు తెలియదనే అంటున్నాడు. నాకు తెలిసి వీడు వాడిని చూడలేదనుకుంటా. దీనికి ఒకటే సొల్యూషన్ సార్. ఏంట్రా అది? ఇలా అప్లోడ్ చేసేవాడిని పట్టుకునే కంటే
సినిమాలన్నీ థియేటర్లో ఎవడు తీస్తున్నాడో వాడిని పట్టుకుంటే వాడు వెనకాల ఎవడున్నాడో తెలుస్తుంది. అది ఎలా పట్టుకుంటావు? వాడు ఏ ఏరియాలో ఏ థియేటర్లో తీస్తున్నాడో మనకెలా తెలుస్తుంది? అదే మనం కనిపెట్టాలి. అది కనిపెడితే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. నువ్వు చెప్పింది కరెక్టే, ట్రై చేద్దాం. సరే సార్, మేము వెళ్తాం. వాడి దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పండి. ష్యూర్. పదరా. బాయ్ సార్. ఎక్సలెంట్ ఐడియారా, దాన్ని తయారు చేయడానికి 2 డేస్ టైం కావాలి. అది అవగానే నీకు కాల్ చేస్తా. హాయ్రా. ఒరే, నువ్వు చెప్పిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో టెస్ట్ చేద్దాం. ఓ సూపర్ రా. నా ఫ్రెండ్కు థియేటర్ ఉంది, లొకేషన్ టైం షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయి. ఓకే, థ్యాంక్స్ రా. ఏముందిరా, నెక్స్ట్ వీక్ ఆర్యా 4 మూవీ రిలీజ్ ఉంది కదా, ఆ మూవీ ప్రొడ్యూసర్స్ కలిసి ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మూవీతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. సూపర్ రా మామా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు సార్? HMTV MD మూర్తి గారు పంపించారు. ఓ రా రా రా. ఇందాకే కాల్ చేశాడు, ఏదో ఇంపార్టెంట్ పని ఖచ్చితంగా కలవాలి అన్నాడు. మరి అవును సార్. ఎందుకు? ఒక్క నిమిషం సార్. సార్, ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయిన 2 గంటల్లోపే పైరసీ అయి బయటకు వస్తుంది. దాన్ని ఎలాగైనా అరికట్టాలని నేను నా ఫ్రెండు ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టాం. దాని గురించి మీకు చెప్పే ముందు ఒక వీడియో చూడండి సార్. యా ప్లీజ్. సార్, ఆ వీడియో పైన ఏదైనా కోడ్ కనపడుతుందా? లేదే. ఒకసారి ఇది పెట్టుకొని చూడండి సార్. కనబడుతుందా సార్? ఇప్పుడు ఒక కోడ్ కనబడుతుంది. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆర్యా 4 సినిమాని ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? 2000 థియేటర్లో. ఏ సార్, ఇప్పుడు మన సినిమా 2000 థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా, ఒక్కో థియేటర్కి పంపే ఒక్కొక్క ప్రింట్కి ఒక్కొక్క కోడ్ ఇస్తాం. అది ఏ థియేటర్ నుండి రికార్డ్ చేసి నెట్లో పెట్టినా అది డౌన్లోడ్ చేయగానే ఆ వీడియోలో మనం పెట్టిన ఆ కోడ్ మనకు కనబడుతుంది. అప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా పైరసీని మనం ఆపొచ్చు. అంతేకాకుండా పైరసీ మూవీస్ని అప్లోడ్ చేసే 20 సైట్స్ని డీకోడ్ చేస్తాం. ఆ సైట్స్ నుండి ఎవరు మూవీని డౌన్లోడ్ చేసినా వాళ్ళ ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు. దాంతో పైరసీ చేసేవాళ్ళ సంఖ్య, చూసేవాళ్ళ సంఖ్య 2 తగ్గుతాయి. బట్ పైరసీ చేసేవాడు ఒకే థియేటర్ కాకుండా థియేటర్ మారిస్తే ఎలా? సార్, తప్పు చేసేవాడు ఎప్పుడూ తన కంఫర్ట్ జోన్లోనే వెళ్తాడు. ఒకసారి దొరికితేనే ప్లేస్ మారుస్తాడు. వాడు మార్చేలోపు మనం పట్టుకుందాం.
ఒకవేళ ప్లీజ్ మార్చినా తర్వాత సినిమాకి ఎలాగో దొరికిపోతాడు కదా సార్. వెరీ గుడ్, నీ ఐడియా నాకు నచ్చింది. సినిమా వల్ల కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా చేస్తున్నావు చూడు, ఆ ఐడియా ఇంకా నచ్చింది. నా సినిమాతోనే స్టార్ట్ చేద్దాం, రేపు క్యూబ్ అవుట్ తీస్తున్నాము, నువ్వు వచ్చి కోడ్ని ఫిక్స్ చేయి. థ్యాంక్ యూ సార్.